కొన్నిసార్లు మనం కూడా కొంతమంది పక్షమున రికమెండ్ చేస్తాం, ఉద్యోగం కోసం రికమెండ్ చేస్తాం. నాకు తెలిసినోడండి, మంచోడండి, మంచి అబ్బాయి అండి, మంచి అమ్మాయి అండి, 10 సంవత్సరాలుగా తెలుసు అండి అని చెప్పి రికమెండ్ చేస్తాం. చాలా నమ్మకస్తుడండి, చాలా కష్టపడతాడండి. మీరు తీసుకుంటే మీ కంపెనీలో నష్టమేమి రాదు, మీ ఫ్యాక్టరీలో నష్టమేమి రాదు, మీ ఆఫీసులో నష్టమేమి రాదు, ఎందుకంటే ఇతని గురించి బాగా తెలుసు నాకు అని రికమెండ్ చేసి అతని గురించి మాట్లాడితే, మన మాట నమ్మి అతని గురించి తెలియని వాళ్ళు ఏం చేస్తారు, అతన్ని కంపెనీలో తీసుకుంటారు. అందరూ 9 గంటలకు ఆఫీస్కి వస్తే మరడం 10:30కి వస్తాడు. ఎందుకు? రికమెండేషన్గా 10:30కి వస్తాడు. అతని పైన ఉన్నవాడు ఒకవేళ మాట్లాడుతూ, ఏమయ్యా నువ్వు ఆలస్యంగా వస్తున్నావు, నిన్ను మరి బాసుకు చెప్తానంటే, బాసు మా బాసు ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఏం పని చెప్ప, ఏం పర్వాలా, నువ్వు చెప్పుకున్నా ఏం కాదు, నువ్వు మీ బాసుకు చెప్తే నేను మా ఫ్రెండ్కి చెప్తా, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అందరూ 5 గంటలకి 6 గంటలకి ఇచ్చిన పని చేసి వాళ్ళు వెళ్తే మనోడు 4 గంటలకి వెళ్ళిపోతాడు. ఇప్పుడు రికమెండ్ చేసినటువంటి ఫ్రెండ్కి ఆ కంపెనీలో ఉన్నటువంటి బాస్ ఏం చేస్తాడు, ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఏమంటాడు, ఏమిట్రా బుద్ధి లేకుండా, ఎవడో ఒక పనికి మనలోండి నువ్వు మా కంపెనీకి పంపించావు, వాడు టైంకు రాడు, ఇచ్చిన పని చేయడు, ఎప్పుడు చూసినా దున్నపోతూ నిద్రపోతూ ఉంటాడు, అందరికంటే ముందే బయటికి పోతాడు, నువ్వేమో మంచోడన్నావు, కష్టపడతాడన్నావు, వాడు కష్టపట్టల్లా కష్టపెడతనాడాడు. ఇలాంటి చెత్త క్యాండిడేట్ని ఎందుకయ్యా రికమెండ్ చేశావు, ఇంకెప్పుడు ఇలాంటి వాళ్ళని రికమెండ్ చేయదు సుమా, వాడిని తీసేస్తున్నావు అని తీసేస్తారు. ఆ తరువాత నిజంగానే ఒక మంచి కుర్రవాడు, యోగ్యుడు, ఆత్మీయుడు, ఏ పనిస్తే ఆ పని కష్టపడి చేసేవాడు, ఎంత జీతం ఇస్తే అంత జీతం పుచ్చుకొని తృప్తిగా జీవించేవాడు ఉన్నాడు, వాడు మరలా అటువంటి వాడు వచ్చి ఈ ఫ్రెండ్కి పరిచయమే, సార్ మా సంగతి మీకు తెలుసు కదా సార్, మా నాన్న మీకు పరిచయమే కదా సార్, మీరు మేము ఒకే వీధిలో ఉండేవారం కదా సార్, ఇప్పుడు మా పరిస్థితులు బాగోలేదు సార్, కనికరించి ఒక చిన్న ఉద్యోగం ఏది ఇప్పించినా నేను చేస్తాను సార్, ఎంత జీతం ఇచ్చినా చేస్తాను సార్, నాకు ఒక్క ఉద్యోగం ఇప్పించండి సార్ అని అంటాడు. ఇప్పుడు ఈ ఫ్రెండ్ రికమెండ్ చేయగలడా చెప్పండి, రికమెండ్ చేయగలడా? మళ్ళీ ఫోన్ చేసి నువ్వేమనుకోకపోతే ఒక చిన్న రిక్వెస్ట్, ఏమిటో, ఒక వ్యక్తికి ఉద్యోగం కావాలి, చాలా కష్టాల్లో ఉన్నాడు, కుటుంబ పోషణ అంతా కూడా తన మీద ఆధారపడి ఉంది, నువ్వేమో కాదనుకుండా దయచేసి వాడికి ఒక, ఇంతకుముందు పంపించావు కదా, ఇంతకుముందు రికమెండేషన్ చేసావు కదా, వాడు ఎలా వెలగబెట్టాడో చూసావు కదా, ఎందుకు అనవసరంగా నీకు నాకు ఉన్న రిలేషన్ పాడు చేసుకోవాలి మనం, మనిద్దరం 20 సంవత్సరాలుగా ఫ్రెండ్స్, మనం అనవసరం ఎవడో మధ్యలో వచ్చే పనికి మాలిన వాడి వల్ల మనం ఎందుకు రిలేషన్ పాడు చేసుకోవాలి, ఇంకెప్పుడు దయచేసి ఎవరిని కూడా మా ఫ్యాక్టరీకి పంపించు మాకు, నీకు నాకు మధ్య ఉన్న స్నేహం చాలా విలువైంది, ఎవడో పనికి మాలిన వాడి కోసం ఎందుకు మన స్నేహాన్ని పాడు చేసుకోవాలి, దయచేసి పంపించొద్దు, మన ఫ్రెండ్షిప్ ఇలాగే ఉండి, ఏమనుకో మాకు అని ఫోన్ పెట్టేస్తాడు. అర్థమవుతుంది ఏమైనా మీకు? ఒక వ్యక్తిని రికమెండ్ చేసినప్పుడు రికమెండేషన్ పొందుకున్న వ్యక్తి ఎలా జీవించాలి, ఏ మాట అయితే ఈ వ్యక్తి చెప్పాడో ఆ మాట ప్రకారం జీవించాలి, లేకపోతే ఏమవుతుంది, రికమెండ్ చేసిన వ్యక్తి పరువు పోతుంది, భరోసా ఇచ్చిన వ్యక్తి పరువు పోతుంది. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వు చెప్పింది ఏమిటి, వాడు చేస్తుంది ఏమిటి, నీకు ముందు వెనక తెలియకపోతే నోరు మూసుకు ఉండాల్సింది, అనవసరంగా అతను రికమెండ్ చేసావు, ఇప్పుడు మా పరువు పోతుంది, మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది, మాకు నెమ్మది లేకుండా పోతుంది అని అంటే బర్నబా పరిస్థితి ఏమిటి? కానీ గమనించండి సహోదరులు సహోదరులు, మన జీవితంలో ఒక అద్భుతమైన సత్యాన్ని మరొకటి నేర్చుకుందాం. ఏమిటంటే మన గురించి ఎవరైనా ఒక మంచి మాట చెప్పినప్పుడు, మన గురించి ఎవరైనా మంచి సాక్ష్యం చెప్పినప్పుడు, మనల్ని ఎవరైనా బలపరిచి మన పక్షమున నిలబడి మాట్లాడినప్పుడు, మన పక్షమున భరోసా ఇచ్చినప్పుడు, మన పక్షమున నిలబడి రికమెండ్ చేసినప్పుడు, ఆ రికమెండ్ చేసిన వ్యక్తికి కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ హానిని కానీ ఇబ్బందిని కానీ తీసుకురావడం క్షేమం కాదు సుమా, మంచిది కాదు సుమా,